రైతుల భాగస్వామ్యంతోనే రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని దాని ద్వారా రైతుకు సంబంధించిన అన్ని పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్నారని వీటి ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా కమిటీ మండల సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లాలోని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిందని అన్నారు ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సన్న చిన్నకారు రైతులతో పాటు వ్యాపార కూలీలకు కూడా ఉపయోగపడే విధంగా పలు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని దానితో పాటు సీజనుకు తగ్గట్టుగా రైతుల పంటకు నీరును అందిస్తున్నామని ఆయన తెలిపారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయి నుండి రైతులకు వెన్నుగా ఉండే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ముఖ్యంగా రైతులను అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యవంతులుగా చేసేందుకు ఈ సమావేశం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు దీనికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి ఏమి అమలు చేయాలి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి స్థాయిలో అక్కడ నిర్ణయం అవుతుంది అంటే ఫార్మర్ పార్టిసిపేటరీ రైతు భాగస్వామ్యంతోనే రైతులకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన దీనిలో మీరందరూ భాగస్వామ్యం అవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది చిన్న బాధ్యత కాదు మీ అందరూ కూడా ఒక రకంగా చెప్పండి రైతు ప్రతినిధులు కూర్చోవడం ఒక అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా నేను పనిచేస్తున్నా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ మీరు కానీ మనందరం కూడా గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన రైతులకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నాం ఎన్నో పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మొదలుకొని ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం వైఎస్ఆర్ ఇది ఒక వ్యవసాయ సంస్కరణలో భాగంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రస్తావన చేయడానికి సరైనటువంటి ఫోరమ్స్ దొరకని సందర్భంలో సూక్ష్మంగా గ్రామ స్థాయిలో వ్యవసాయదారులు అనుభవిస్తున్నటువంటి కష్టాల్ని అలాగే వ్యవసాయదారులు ఈ వ్యవసాయం పట్ల కొంత ఆసక్తిని కోల్పోవడానికి కారణాలు మన రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వ్యవసాయం పట్ల ఆకర్షితులు కావాలనేటువంటి లక్ష్యంతో పెద్దలు మన ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప సంస్కరణ భారతదేశంలోనే మన రాష్ట్రం ఆదర్శవంతమైంది వారి నేతృత్వం ఈ రాష్ట్రంలో చిన్న చిన్న కౌలు రైతులు కూడా ఈ ప్రభుత్వం నుంచి అందించేటువంటి సహాయాన్ని పొంది వ్యవసాయం పట్ల మరింత ఆసక్తి వ్యవసాయాన్ని ఒక వృత్తిగా ఎంచుకొని చాలా గొప్పగా స్వీకరించి అనుభవించాల్సినటువంటి తరుణంలో ఇవాళ వ్యవసాయ శాఖ చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నమే ఈనాటి ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా రైతు సోదరులే ఇది ఉపన్యాసం కాదు ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏమిటి ఈ సమావేశంలో మీ పైన ఉన్నటువంటి గురుకర బాధ్యత ఏమిటి ఈ బాధ్యతను మీ శాసనసభ్యులు మీపై ఉంచి శాసనసభ్యులతో పాటుగా మీరు మీకు లభించినటువంటి అవకాశంలో జిల్లా స్థాయిలో ప్రాంతీయంగా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అలాగే ఆ ప్రాంతీయంగా అక్కడ వ్యవసాయ అనుకూలత కలిగినటువంటి విధానాన్ని ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా అవ్వచ్చు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తన సేకరణ విత్తనాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ల్యాబ్స్ అవ్వచ్చు అలాగే రైతుని ప్రతి పండించినటువంటి పంటని ఈ బుక్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకునే విధానం అవ్వచ్చు అంటే నాటి నుంచి నోటి వరకు నాటు వేస్తాము వాటిని నోటి చెల్లించే సమయం వరకు కూడా రైతుని అన్ని విధాలా కూడా
ఆరుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి చాలా విషయాలు ప్రస్తావించండి. నేను ఒక రెండు విషయాలు మాత్రమే మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఏం చేద్దంటే వ్యవసాయం అనేది ప్రధానమైనది, మన దేశానికి వెన్నుముక వ్యవసాయం. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి కూడా పనిచేస్తుంది, వ్యవసాయం నాది, వ్యవసాయం నేను చూస్తాను, రైతన్నంత నేను ఉంటానని అఖండంగా ప్రకటించింది ఒక రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఎవరు కాదని లేదు అంశం. అలాగే రాజశేఖర రెడ్డి గారి మరి తనయుడుగా మాత్రమే కాకుండా రైతులకి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు రైతులు వ్యవసాయ ఒక శాఖ అదొక శాఖ దానికి కేటాయింపులు దానికి అధికారులు అలాగే మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రత్యేకత ఉంది. పథకాలు డిపార్ట్మెంట్ వారిగా ప్రవేశపెడతారు, పరిస్థితులకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు పెట్టి ఈ రోజు అందరి చేత మనవాళ్ళు మన ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నా భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడా వినూత్నంగా ఈ వ్యవసాయ సలహా మండలి అని గ్రామ ప్రాంతాల నుంచి రాబోయే నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మరి రైతులను ఇందులో మరి నియమించి వారి సలహాలు సూచనలు మరి ప్రభుత్వం నుంచి కూడా ఏం చేయాలన్నది కూడా మీకు ప్రాతిపుణ్యం లభించడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ రెండు సూచనలు నేను చేయదలుచుకున్నానండి. ఒకటి ముఖ్యంగా మొన్న ధాన్యం ఖరీదు చూస్తే 15 రోజులు లేట్ అయిందండి. ఇంకా ఒక 15 రోజులు ముందు నుంచి ధాన్యం ఖరీదు చేస్తే రైతులకు మరింత గిట్టుబాటు ధర వచ్చేదని తెలియజేస్తూ ఉంచేదంటే